భాగ్యరెడ్డి వర్మ. ఇప్పుడున్న 10వ తరగతి పుస్తకాలలో భాగ్యరెడ్డి వర్మ అనే పాఠం ఉంది. దాన్ని ఓయూలో బాహ్య పాఠం చెప్తున్నారు కాశీం సార్. అసలు ఎవరు ఈ భాగ్యరెడ్డి వర్మ అదంతా తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం అంతటా ఎక్కడ పడితే అక్కడ వీధి వీధిన ఎక్కడ వీలైతే అక్కడ మేము భాగ్యోదయం పాఠాన్ని భాగ్యరెడ్డి వర్మ పాఠాన్ని అందులో ఉండే మూఢనమ్మకాల గురించి దురాచారాల గురించి పూలే అంబేద్కర్ భావజాలం గురించి ఖచ్చితంగా చెప్పి తీరుతాం. ఈ పుస్తకం భాగ్యోదయం అనే పుస్తకాన్ని భాగ్యరెడ్డి వర్మ జీవితాదర్శం ఆచరణ అనే పేరు మీద పద్మశ్రీ ఎంబి గౌతమ్ గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో కనీసం ఒక 40-50 పేజీల అనుబంధం ఉంది. ఈ అనుబంధంలో కృష్ణస్వామి ముదిరాజ్ అనేటటువంటి ఒక ఆయన భాగ్యరెడ్డి వర్మ మీద రాసిన ఒక వ్యాసాన్ని ఈ పుస్తక అనుబంధంలో చేర్చారు. ఆ వ్యాసాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో పాఠంగా పెట్టింది. ఇది అసలు విషయం. ఈ రిఫరెన్స్ పుస్తకం చదివితే ఎవరైతే మల్లికార్జున్ గారి మీద దాడి చేశారో వారికి నిజమైన శాస్త్రీయ ఆధారాలు అప్పుడు తెలుస్తాయి. ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. మొట్టమొదటి దళితుడు మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడిన అతను భారత రాజ్యాంగంలో ఈరోజు మనం రాసుకున్న ఆర్టికల్ 51H టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని రాసుకున్నాం. ఆ బాధ్యతను నెరవేరుస్తున్న టీచర్లని ఒక మల్లికార్జున్ గారు ఒక్కరే కాదు అనేక మంది టీచర్లను బెదిరిస్తున్నారు. మీరు మూఢనమ్మకాల గురించి మాట్లాడతారా, మా నమ్మకాలకు విరుద్ధంగా మాట్లాడతారా అని ఖచ్చితంగా చెప్పి తీరుతారు. ఆ పాఠం పాఠశాలల్లోనే కాదు ఊరు వీధి వీధిన చెప్పి తీరుతామని మొత్తం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా మనం తెలియజేయాలి. ఆ భాగ్యరెడ్డి వర్మ కృషే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా దళితులు బహుజనులు చేసిన కృషి, శ్రామికులు చేసిన కృషి, పూలే అంబేద్కర్ భావజాలంతో భగత్ సింగ్ భావజాలంతో ఏ కృషి అయితే జరుగుతుందో దాని గురించి ఖచ్చితంగా చెప్పి తీరుతాం. అసలు భాగ్యరెడ్డి వర్మ ఎవరు, ఈ తరానికి భాగ్యరెడ్డి వర్మ పాఠం ఎట్లా ఉపయోగపడుతుంది మనం కాశీం సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. మా భాగ్యరెడ్డి వర్మ నిజాం రాష్ట్రంలో ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి మేధావి. తల్లిదండ్రులు ఆయనకి బాగయ్య అని పేరు పెట్టుకున్నారు మొదట్లో, తర్వాత వాళ్ళ కులగురువు చెప్పటం మూలంగా భాగ్యరెడ్డి అని చేశారు. రెడ్డి అనే పదాన్ని నిజానికి రేడు అంటే పాలకుడు అనే అర్థంలో వాడారు వాళ్ళు. అందుకోసమే ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొదటి పాలకులు దళితులు అంటరాని కులాలు అనే అర్థంలో ఆయనకి భాగ్యరెడ్డి అని పెట్టారు. ఆ తర్వాతి క్రమంలో ఆయన హిందూ మహాసభ ఆర్య సమాజంలో పనిచేయటం మూలంగా వర్మ అనే ఒక బిరుదునిచ్చి ఆయన సత్కరించారు. అట్లా ఆయన భాగ్యరెడ్డి వర్మ అయ్యాడు. ఇక్కడ నిజాం రాష్ట్రంలో అంటరాని కులాలకి చదువు లేకపోవటం, అంటరాని కులాలు జోగిని వ్యవస్థలోకి నెట్టబడటం, అంటరాని కులాలు అనేక రకాల సమస్యలకి గురవుతున్న సందర్భంలో వారిలో చైతన్యం తీసుకురావడానికి, వారిని ప్రధాన సమంతలోకి తీసుకురావడానికి భాగ్యరెడ్డి వర్మ గారు కృషి చేశారు. ముఖ్యంగా ఆ కులాలకి విద్య లేదు ఆ రోజు. ఎందుకంటే గుడిలోకి రానిచ్చే వాళ్ళు కాదు, బడులోకి రానిచ్చే వాళ్ళు కాదు, అనేక రకాలుగా విమర్శకు గురి చేస్తున్నప్పుడు ఆ దళితుల కోసమే హైదరాబాదులో చాదర్ఘట్లో ఆది హిందూ భవన్లో ఆయన ఒక పాఠశాల నెలకొల్పి విద్యను అందించాడు. ఆ తర్వాతి క్రమంలో ఆయన ఒక రచయితగా తెలుగు సాహిత్యం తెలుగు సమాజం గర్వించదగినటువంటి రచయిత వెట్టి మాదిగానే ఒక కథను రాసి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వెట్టిని కల్పనా సాహిత్యంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లా అనేక రకాల అనేక పార్శ్వాల్లో కృషి చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ సమాజం ముందుకు వెళ్ళడానికి ఆంధ్ర మహాసభలో పనిచేశాడు, ఆ తర్వాత ఆర్య సమాజంలో పనిచేశాడు. ఆది హిందూ అనే ఒక శబ్దాన్ని ప్రయోగించి ఈ సమాజం అంతా హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ పోవాలనుకున్నాడు, అసమానతలు పోవాలనుకున్నాడు, అందరూ సమానంగా ఉండాలని భావించాడు. అందుకే ఈనాటి తరం ఈనాటి యువతరం గ్రహించవలసింది ఏమిటంటే ఒక రచయితగా ఒక సామాజిక సంస్కర్తగా ఒక పోరాటకారుడిగా ఆలోచన పరుడుగా భాగ్యరెడ్డి వర్మ ఇచ్చిన సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని ఈనాటి సమాజంలో ఇప్పటికీ ఇంకా అంటరానితనం కొనసాగుతున్నది, జోగిని వ్యవస్థ కొనసాగుతున్నది, అనేక దురాచారాలు కొనసాగుతున్నాయి. మద్యపానం సేవించడం వలన ఈ దేశంలో ఉత్పత్తి సృష్టించవలసినటువంటి యువత వాళ్ళు వాళ్ళ శక్తిని అంతా కోల్పోతూ ఉన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. ఈనాటి యువతరం కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన నడిపినటువంటి పోరాటం మార్గంలో
ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను। కులమతాలకు వ్యతిరేకంగా జోగిని వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ। అయితే ఈ తరానికి ఆ పాఠం ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయం మనకు సర్వాలు చెప్పారు। కెమెరామెన్ అనిల్ తో ప్రత్యక్షం।